అందరికీ నమస్కారం. ఈరోజు మనం నాటుకోడి కూర ఎలా ఉండాలో చూద్దాం. ఈ వంటలో స్పెషాలిటీ ఏంటంటే నాటుకోడి కూర ఆగిలేసిన నాటుకోడి. ఇది ఆగిలేసిన నాటుకోడి విత్ పచ్చి శనగపప్పుతో మనం వండుతున్నాము. ముందుగా ఆగిలేసిన నాటుకోడి తీసుకున్నాము, అలాగే విడిగా పచ్చి శనగపప్పుని నానబెట్టుకుని ఆ తర్వాత ఉడకబెట్టుకుంటున్నాము. పొయ్యి మీద బాణీ వేసుకుని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నాము. సో అలాగే మనం రిమైనింగ్ బిర్యానీ దినుసులు యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆగిలేసిన చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాం. చికెన్ ఆగిలి ఎలా వేసుకోవాలో మేము ఇంతకు ముందర వీడియోస్లో ఇదే ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో అవి చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది. సో ఇది నాటుకోడి కాబట్టి ఇది ఆగిలేసాము, ఆల్రెడీ కొంచెం ఉడికిపోయింది. సో ఇప్పుడు మనం ఈ ప్రాసెస్లో ఉడకబెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పచ్చెనగపప్పు యాడ్ చేసుకుంటున్నాం. నాటుకోడి పచ్చి శనగపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సో ఇప్పుడు మనం పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాం. అలాగే కొద్దిగా కారం. ఇది పెప్పర్ చికెన్ కాబట్టి కారం తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వింటర్ సీజన్లో ఇలా పెప్పర్తో చికెన్ తయారు చేసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాం. ఇది ఆల్రెడీ ఆగిలేసాం కాబట్టి ఆగిలేసిన ప్రాసెస్లో కొంచెం ఉప్పు యాడ్ చేసాము. సో కాబట్టి మనం ఉప్పు తక్కువ యాడ్ చేసుకోవాలి, అలాగే కొద్దిగా పసుపు. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకోండి. సో మన ముక్కలు అలాగే పచ్చెనగపప్పు బాగా ఉడికిపోయినాయి. సో క్లైమాక్స్కి వచ్చేసింది అన్నమాట. సో ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాం. సో నాటుకోడిని మీరు ఈ విధంగా ట్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా రెగ్యులర్ బాయిలర్ కోడి కానీ ఫారం కోళ్ళు తినే కన్నా ఇలా నాటుకోడి తెచ్చుకుంటే ఆరోగ్యానికి మంచిది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి, అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.